పెద్దలు నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత మనందరి భావి తరాలకు కూడా అన్ని రకాలుగా చూసుకోవాల్సినటువంటి నాయకుడు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువతకి స్ఫూర్తి నింపుతూ ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా అండగా నిలబడతానని నిలబడి నిరూపించుకుంటున్నటువంటి లోకేష్ అన్న గారికి తెలుగుదేశం పార్టీ అతరద మహారథులకు ఈ రోజు వేలాది మందిగా కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రత్యేక తీర్మానం ఢిల్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన తాలూకా విభజన హామీల్ని తాకట్టు పెట్టి ఏ రకంగా తన కేసుల నుంచి ముద్దాయిగా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో దాని మీద ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. ఎన్ని హామీల్ని మనం సాధించుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తిరిగినప్పుడు ఏమని హామీ ఇచ్చారు? యువతతో ముఖ్యంగా మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రం బ్రతికి బట్ట కట్టాలనంటే అది కేవలం ప్రత్యేక హోదా వల్లే అవుతుంది, ఆ హోదా రావాలనంటే వైఎస్ఆర్ పార్టీ ఎంపీల్ని గెలిపించాలనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాయమాటలన్నింటినీ కూడా నమ్మి 22 మంది ఎంపీల్ని గెలిపిస్తే దానికి అదనంగా ఈరోజు 7 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే ఈ 29 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ఏం పీకుతున్నారనేది మానాడు సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్క విషయంలోనైనా సరే ఢిల్లీలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు వీళ్ళు సాధించగలిగారా అని ప్రశ్నిస్తున్నాను. ప్రత్యేక హోదా రాలేదు, రైల్వే జోన్ రాలేదు, పోలవరానికి నిధులు తీసుకొని రాలేదు, బ్యాక్వర్డ్ జిల్లాలకి రావాల్సినటువంటి నిధులు తీసుకొని రాలేదు, క్యాపిటల్కి రావాల్సినటువంటి నిధులు తీసుకొని రాలేదు, కడప స్టీల్ ప్లాంట్ లేదు, పోర్టు లేదు, ఇలా ఇన్స్టిట్యూషన్స్కి కూడా కావాల్సినటువంటి డబ్బుల్లో ఒక్క నయా పైసా కూడా తీసుకొని రాలేనటువంటి అసమర్థ ఎంపీలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, వాళ్ళకి దత్తమ్మగా ఉన్నటువంటి నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనేది సూటిగా మేము తెలియజేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఉన్నాయి. ఢిల్లీలో మనం పోరాడి సాధించుకుంటే రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించడానికి మనకు మంచి అవకాశం ఉందనంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒక్క మాట కూడా మోదీ గారి దగ్గరికి వెళ్ళట్లేదు. ఆయన ముందేమన్నారు? పాదయాత్ర చేశారు ప్రత్యేక హోదా తెస్తామని, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మోదీ పాదాల దగ్గరికి వెళ్ళి యాత్ర చేస్తున్నారు. మెడలు వంచుతామన్నారు ఢిల్లీవి, ఢిల్లీ వెళ్ళిన తర్వాత మెడలో వెన్నుపోస గాని ఎముకలు లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారే తన మెడ ఏ రకంగా వంచుతున్నారో మోదీ గారి ముందు ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం. అది మెడలో ఉన్నటువంటి ఎముకలు లేకపోవడం కాదు, గుండెల్లో పౌరుషం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పోరాటం చేయలేకపోతున్నారన్నది ఒంగోలు గడ్డ నుంచి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి ఏ రకమైనటువంటి విధంగా పౌరుషం లేదో అన్నది ఒక్కసారి చూసుకోవాలనంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎన్నో షెడ్యూల్ 9 నుంచి షెడ్యూల్ 10లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి మన రాష్ట్ర హక్కు కింద రావాల్సినటువంటి ఉన్నాయి. ఎన్నికలు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి విందులు భోజనాలు పార్టీలు అన్ని చేసుకొని హగ్గింగ్లు కూడా ఇచ్చుకొని ఏ రకంగా అక్కడ జల్సాలు చేసుకున్నారో మనం అందరం కూడా చూసాం. 3 సంవత్సరాలు ఈ ఫ్రెండ్షిప్ లో ఒక్క రూపాయి అయినా సరే మనకు రావాల్సినటువంటి హక్కు సాధించారనంటే ఒక్కటి కూడా లేదు. అదనంగా ఏం చేస్తున్నారు? ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా మన పరువు తీస్తూ డావోస్ల దగ్గరలో కూడా మాట్లాడుతూ ఉంటే ఒక్కరికి కూడా చలనం లేకుండా ఈరోజు ఉన్నారనంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఈరోజు ఉందో ఒక్కసారి గమనించండి. వీళ్ళకి ఇలాగ తెలంగాణ వాళ్ళు మినిస్టర్లు ఈ రకంగా పరువు తీస్తుంటే మాత్రం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఈగో హర్ట్ అవ్వట్లేదు. ఢిల్లీ వాళ్ళు మేము ప్రత్యేక హోదా ఇవ్వం కానీ పాండిచెర్రీ వాళ్ళకి మాత్రం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడదామనంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా ఈగో హర్ట్ అవ్వట్లేదు. కానీ వైఎస్ఆర్ వాళ్ళకి ఈగో ఎక్కడ హర్ట్ అవుతుంది? ఒక దళిత యువకుడు సుబ్రహ్మణ్యం వాళ్ళ ఎమ్మెల్సీని ప్రశ్నిస్తే మాత్రం ఎక్కడ నుంచో ఈగో హర్ట్ అయిపోయి ఆయనకి మర్డర్ చేసే అంత ఈగో మాత్రం వీళ్ళకి వస్తుంది. వాళ్ళ బాబాయ్ ఏదో ఇంట్లో అన్నాడనంటే ఆ బాబాయ్కి గొడ్డల పోటు వేయడానికి మాత్రం ఎక్కడ నుంచో వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది. ఒక దళిత డాక్టరు సుధాకర్ గారు మాస్క్ లేదని చెప్తే మాత్రం ఎక్కడ నుంచో వాళ్ళకి ఇగో హర్ట్ అవుతుంది. అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ఎంతో మంది మన నాయకులు అందరూ కూడా ప్రశ్నిస్తే మాత్రం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇగో హర్ట్ అవుతుంది. కానీ ఢిల్లీ నుంచి పోరాటం చేయడానికి మాత్రం ఆ పౌరుషం రావట్లేదు. ఢిల్లీలో పోరాటం చేయాలనంటే ఆ పౌరుషం సత్తా ఉన్న ఏకైక నాయకుడు నిలువెత్తు రూపం మనం చూస్తున్నాం మన నారా చంద్రబాబు నాయుడు గారు. తప్పితే ఏ ఒక్కరు కూడా చేయలేరన్నది మనం నిరూపించాం. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో
ఢిల్లీని సైతం మనం ఢీ కొట్టాం. రాజకీయాల్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాం. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో అదే రకంగా పోరాటం చేసి ప్రతి ఒక్క అంశంలో విజయం సాధించుకునే అంత వరకు కూడా మా వంతుగా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని మహానాడు ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా సంకేతాన్ని ఇస్తున్నాం. ఒకే ఒక్క మాటతో ముగిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ అడుగు బయటకు పెట్టడానికి బ్యారికేడ్లు లేకుండా, పోలీసులు లేకుండా, జీపులు బందోబస్తులు లేకుండా మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రిగా ఉంటూ మీ రాష్ట్రంలోనే ఇంటి బయటకు అడుగు పెట్టలేకపోతున్నారు. మరొక పక్కన మా సభలో చూడండి, ఈ రోజు విచ్చేసినటువంటి జనవాహిని చూడండి, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటే ఇంటి గడప దాటనివ్వకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అదే రకంగా ఈ రోజు కూడా ఈ సభ నిర్వహించకుండా ఉండడానికి బస్సులు సైతం ఆపి ఆర్టీఓలతో బ్రేక్ ఇన్స్పెక్టర్లతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ముఖ్యమంత్రిగా మీరు అడుగు పెట్టలేకపోయారు, కానీ మీరు ముఖ్యమంత్రిగా మా వాళ్ళని ఇబ్బంది పెడితే లక్షలాది మంది ఒంగోలు నడిబొడ్డుకి కదిలి వచ్చారు. ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా సత్తా ఏంటో ఇక్కడ నుంచే మీకు చూపించడానికి మేము నిర్ణయం తీసుకున్నామన్నది కూడా తెలియజేసుకుంటూ, మొన్ననే ఇందాక చెప్పినటువంటి కేసు ఎమ్మెల్సీగా హత్య చేశాడని చెప్తే ఆ ఎమ్మెల్సీని మీరు సస్పెండ్ చేశారు. మరి బాబాయిని చంపినటువంటి వ్యక్తి కేసులో మీ ఎంపీ ఉంటే ఆయన్ని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ కుటుంబ సంబంధాలు మీకు అడ్డొస్తున్నాయో సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాం. బయట వాళ్ళకైతే ఒక న్యాయం, ఇంటిలో వాళ్ళకి ఒక న్యాయం, ఇదేనా మీ రాజారెడ్డి రాజ్యాంగమని జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సూటిగా ప్రశ్నిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఖాయం, రేపు ఓటమి తర్వాత ఇంటిలో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు ఓడిపోయానో, ఆ ఓటమి ఎక్కడి నుంచి మొదలైందంటే ఒక తేదీ గుర్తుపెట్టుకోండి, May 27, 2022 ఒంగోలులోనే మీ పతనానికి నాంది పలికామన్నది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలన్నది ఈ సభాముఖంగా తెలియజేస్తూ, దీనికి పదింతలతో రేపు సభా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రథసారథులు అందరూ కూడా కదలి వస్తున్నారు. ఇంకా బ్రహ్మరథం పట్టి విజయవంతంగా అంగరంగ వైభవంగా రాష్ట్రం మొత్తం పసుపుమయం చేస్తూ ప్రపంచానికి తెలుగుదేశం పార్టీ తాలూకా సత్తా ఏంటో, తెలుగువాడి పౌరుషం ఏంటో, నందమూరి తారక రామారావు గారి తాలూకా స్ఫూర్తి ఏంటో తెలియజేసే విధంగా రేపు కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ ఆహ్వానితులుగా వచ్చి విజయవంతం చేయాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది బ్రహ్మాండమైనటువంటి సంవత్సరం తెలుగు జాతికి. 100వ సంవత్సరం ఎన్టీఆర్ గారు పుట్టి, ఎన్టీఆర్ గారు లేకపోతే తెలుగువాడిగా మనకి గుర్తింపు లేదు. ఈరోజు ప్రపంచ విదేశాల్లో కూడా తెలుగువాడు గోంగూరతో ఆవకాయతో తెలుగుదేశం అని పసుపు ధనాన్ని కూడా గుండెల మీద పెట్టుకొని ఏనా తెలుగు గడ్డ అన్నటువంటి పౌరుషంతో మాట్లాడుతున్నాడనంటే అది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు మనకిచ్చినటువంటి స్ఫూర్తి అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని రేపు జరగాల్సినటువంటి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తారని మరొకసారి కోరుకుంటూ, నాకు ఈ రకంగా మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.